అన్నా బాగున్నారా? తమ్ముడు బాగున్నారా? అక్క బాగున్నారా? చెల్లి బాగున్నారా? అవ్వ తాతలు బాగున్నారా? ఈ పిలుపు, ఈ ఆప్యాయత ఎన్నటికీ కూడా మర్చిపోలేనిటివి. మీ అందరి ఆశీర్వాదం వల్ల, మీ అందరి తోడు వల్ల, దీవెనల వల్ల నేరు జరిగిన ఎన్నికల్లో అక్షరాల ఆంధ్ర రాష్ట్రంలో 175 స్థానాలకు గాను 151 స్థానాలు ఇచ్చి అఖండమైన మెజారిటీతో 50% పైచిరుకు ఓటు బ్యాంకుతో మీ తమ్ముడిగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినందుకు శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఆ రోజు నా పాదయాత్రలో చూశాను, ఆ 3648 కిలోమీటర్లు సాగిన ఆ పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ తిరిగాను. ఆ సమస్యను మీరు చెప్తా ఉన్నప్పుడు నేను చూశాను, ఆ సమస్యలను విన్నాను. ఆ సమస్యలు విన్న తర్వాత ఆ రోజు నేను చెప్పాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. ఈరోజు అక్షరాల 100 రోజులు కూడా తిరక్క మునిపే మళ్ళీ ఈరోజు మీ దగ్గరికి వచ్చి మీ అందరి సమక్షంలో నిల్చుని ఆ రోజు నేను చెప్పిన ప్రతి మాటను మీ సమక్షంలో ఈరోజు నేను శంకుస్థాపన చేయగలుగుతా ఉన్నాను అని అంటే మీ అందరికీ కూడా ఈ గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు మరొక్కసారి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. చాలా ఆవేదనతో చెప్పారు, కిడ్నీ వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల గురించి చెప్పారు, సక్రమంగా డయాలసిస్ అందడం లేదు అన్న మాటలు చెప్పారు, ఇస్తున్న ఆ డబ్బులు సరిపోవడం లేదు అన్న మాటలు చెప్పారు. చెప్పిన ఆ ప్రతి మాటను మర్చిపోలేదు, గుర్తుపెట్టుకున్నాను. గుర్తుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం చేశాను, కిడ్నీ బాధితులకు పెన్షన్ 10,000 రూపాయలు ఇస్తూ మొట్టమొదటి సంతకం చేశాను. ఈరోజు అదే అడుగుల్లో ముందుకు వేస్తూ ఈరోజు ఈ కిడ్నీ బాధితులకు తోడుగా ఉండేందుకు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ హాస్పిటల్ తీసుకొస్తాను, రీసెర్చ్ సెంటర్ తీసుకొస్తాను అని చెప్పి ఆ రోజు మాట చెప్పాను. ఈరోజు అక్షరాల ఇక్కడే శంకుస్థాపన కూడా చేస్తా ఉన్నాను అని చెప్పి సగర్వంగా కూడా ఈవేళ చెప్తా ఉన్నాను. ఈ హాస్పిటల్ పెట్టడమే కాదు, ఈ హాస్పిటల్తో పాటు ఇదే కిడ్నీ బాధితులను గుర్తుపెట్టుకొని ఇంకా మంచి చేసేందుకు అడుగులు వేస్తా ఉన్నాం. ఈరోజు డయాలసిస్ జరుగుతూ ఉన్న పేషెంట్లకు 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాము అని చెప్పి సగర్వంగా చెబుతూ ఆ 10,000 పెన్షన్ స్టేజ్ 5 అంటే డయాలసిస్ చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఉన్న కిడ్నీ బాధితులకు అందుతా ఉంది. ఆ పరిహారం స్టేజ్ 3 నుంచి కూడా అవలబ స్టేజ్ 3 నుంచి కూడా మాకు ఇస్తే
డయాలసిస్ స్టేజ్కు పోక మునిపే స్టేజ్ త్రీ నుంచే, డయాలసిస్ స్టేజ్ అంటే స్టేజ్ ఫైవ్, స్టేజ్ త్రీ నుంచే కూడా మందుల వాడకం అన్నది ఎక్కువగా పెరుగుతుంది. ఆ స్టేజ్ నుంచి కూడా ఏదైనా తోడ్పాటు ఇవ్వండి అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ డాక్టర్ అప్పలరాజు అడిగిన కోరిక మేరకు స్టేజ్ త్రీ బాధితుల నుంచి స్టేజ్ త్రీ అండ్ అబౌవ్ బాధితులకు కూడా ఒక స్పెషల్ ప్యాకేజ్ కింద 5,000 రూపాయలు పెన్షన్ నమోదు చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఇవాళ చెప్తా ఉన్నాను. ఇదొక్కటే కాకుండా పెన్షన్ తీసుకుంటా ఉన్న వాళ్ళకు కూడా మేలు జరగాలి. ఈ కిడ్నీ బాధితులకు ప్రభుత్వం పట్టించుకుంటా ఉంది అన్నది చెప్పడమే కాదు చేసి చూపించాలి. అందుకనే ప్రతి 500 సీకేడీ పేషెంట్లకు ఒక హెల్త్ వర్కర్ కూడా ఈరోజు నుంచి పెట్టబడడం జరుగుతుంది. ఈ హెల్త్ వర్కర్లు ఆ పేషెంట్లకు తోడుగా ఉంటారు. ఆ పేషెంట్లకు తోడుగా ఉంటూ అన్ని రకాలుగా వారికి అండదండలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు. కిడ్నీ పేషెంట్లకందరికీ కూడా వారికి ఒక అటెండర్కు కూడా ఫ్రీ బస్ పాస్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ల్యాబుల్లో టెస్టింగ్లు ఫ్రీగా చేస్తారు. క్వాలిటీ మెడిసిన్స్ కూడా ఇక మీద పూర్తిగా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా సగర్వంగా మీ అందరి కోసము చెప్తా ఉన్నాను. ఈ కిడ్నీ బాధితులకు అన్ని రకాలుగా తోడుగా ఉండడమే కాకుండా ఈ కిడ్నీ బాధితులను ఆదుకోవాలి అని అంటే అసలు ఒక మనిషి కిడ్నీ రోగాలతో బాధపడకుండా చూడాలి అనంటే అసలు ఆ రోగానికి కారణం ఏమిటి అని చెప్పి మొట్టమొదటగా ఆ పరిస్థితి రాకుండా చేయడం కోసం ఏం చేయాలి అని చెప్పి అడుగులు వేయాలి. ఆ అడుగులు వేసే దిశగా అది జరగాలి అనంటే ఈ మొత్తం ఉద్దానం ప్రాంతమంతా కూడా అంటే 2 నియోజకవర్గాలు పలాస ఇచ్చాపురం 2 నియోజకవర్గాలలో మొత్తం అన్ని గ్రామాలు 807 గ్రామాలు 2 మున్సిపాలిటీలు మొత్తం అన్ని గ్రామాలకు మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేరుగా ఇంటి దగ్గరికే తాగునీరు అందించడం కోసం సర్ఫేస్ వాటర్ ఇస్తున్న కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము. అక్షరాల 600 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఇవాళ ఇక్కడే శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ఇదొకటే కాకుండా ఆ రోజు పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గంలో మత్స్యకార సోదరులు వచ్చారు. వచ్చి అన్నా మాకు ఫిషింగ్ జెట్టీ కావాలన్నా, దానివల్ల మాకు మేలు జరుగుతుందన్నా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఫిషింగ్ జెట్టీ ఇవ్వాలి అన్న ఆలోచన ఎవరికి రాలేదు. పట్టించుకోవాలి అనే తపన ఇంతకుముందు ఎవరికీ జరగలేదు. ఆ రోజు మాట చెప్పా. ఆ మాట మేరకు ఈరోజు ఫిషింగ్ జెట్టీకి ఇక్కడే శంకుస్థాపన చేయబోతా ఉన్నాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. మంచినీళ్ళపేట నువ్వులరేవు ఈ గ్రామాలకు మంచి జరిగించేందుకు ఫిషింగ్ జెట్టీని ఇక్కడే తీసుకొచ్చి పెడతా ఉన్నాము అని చెప్పి సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఫిషింగ్ జెట్టీ పెట్టడమే కాకుండా మత్స్యకార సోదరులకు తోడుగా ఉండేందుకు వారికి జెట్టీ కట్టడమే కాకుండా ఆ జెట్టీతో పాటు అక్కడ వారికి అన్ని రకాలుగా వసతులు క్రియేట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అక్కడే ఒక పరిశుభ్రమైన వాతావరణంతో కూడిన ఒక హాలు, మత్స్యకారులందరికీ కూడా తాము తెచ్చిన చేపలను కాపాడుకునేందుకు కోల్డ్ స్టోరేజ్లు,
వాళ్ళ సామగ్రిని అంతా కూడా భద్రపరుచుకునేందుకు షెడ్లు, చుట్టూ కంపౌండ్ వాళ్ళు, అక్కడే బాత్రూంలు, అక్కడే అమ్ముకునేందుకు కూడా అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా ఆ జట్టీలు అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. ఆ రోజు ఇదే ఇచ్చాపురం నియోజకవర్గంలోనే బెంతోరియా నియోజకవర్గం బెంతోరియాలో వచ్చి అన్నా ఎస్టీ సర్టిఫికెట్లు రావడం లేదన్నా మాకు అని చెప్పి చెప్పిన మాటలు కూడా నేను మర్చిపోలేదు. వాళ్ళు చెప్పిన ఆ మాటలను కూడా గుర్తుపెట్టుకున్నాను. ఆ రోజు చెప్పాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. అక్షరాల వాళ్ళకు కూడా మంచి జరిగించేందుకు ఒక వన్ మ్యాన్ కమిషన్ను, జేసీ శర్మ ఆధ్వర్యంలో వన్ మ్యాన్ కమిషన్ను నియమిస్తూ వాళ్లకు అదే రకంగా అటువైపు ప్రాంతంలో ఉన్న బుడగ జంగాల ప్రాంతంలో ఉన్న వాళ్లకు కూడా మాట చెప్పాం, వాళ్ళ సమస్యలు కూడా విన్నాము అని చెప్పి. వీరిద్దరి సమస్యలను కూడా పరిగణలోకి తీసుకొని మంచి చేసేందుకు అడుగులు వేయాలి అని చెప్పి జేసీ శర్మతో కూడిన వన్ మ్యాన్ కమిషన్ను వేస్తూ జీవో నంబర్ 104 నిన్ననే జీవో కూడా ఇష్యూ చేయడం మంచి జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నారు. అదే రకంగా తిత్లీ తుఫాన్ బాధితులకు ఆ రోజు చెప్పా, నష్టపోయిన పరిస్థితుల్లో చాలీ చాలని సొమ్ముతో ప్రభుత్వం కూడా పక్షపాతం చూపిస్తూ అన్యాయాలు చేసిన దిశగా ఆ రోజు అడుగులు వేసినప్పుడు వాళ్ళందరికీ కూడా అండగా ఉంటానని చెప్పి మాట చెప్పా. ఆ మాట ప్రకారం తిత్లీ బాధితులకు కూడా ఈరోజు నుంచే వాళ్ళందరికీ కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ప్రతి కొబ్బరి చెట్టుకు 1500 రూపాయల నుంచి 3000 రూపాయలకు పరిహారం పెంచుతున్నామని చెప్పి ఆ రోజు చెప్పాను. వెంటనే చెక్కులు కూడా ఈరోజు నుంచి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా జీడి తోటకు హెక్టార్కు 30000 రూపాయల నుంచి 50000 రూపాయలకు పెంచుతామని చెప్పాము. దానికి కూడా పెంచుతూ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈ రోజు నుంచి జరుగుతుందని చెప్పి కూడా సగర్వంగా కూడా నేను ఇవాళ ఈ వేదికపై నుంచి చెప్తా ఉన్నాను. ఇలా మేనిఫెస్టోలో చెప్పిన, ప్రజలకు ఇచ్చిన మాటను మర్చిపోకుండా అన్ని రకాలుగా ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ అడుగులు వేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం పెద్దపీట వేయబోతా ఉన్నాం. ఎక్కడ వేసిన గొంగలి మాదిరిగానే జరుగుతూ ఉన్న ప్రాజెక్టుల పరిస్థితిని ఇవాళ మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. వంశధార నదిపై నేరేడి వద్ద బ్యారేజీ కట్టడమే కాదు, ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు చర్యలు కూడా తీసుకునే దానికి అడుగులు ముందుకు వేయబోతా ఉన్నామని చెప్తా ఉన్నాను. మహేంద్ర తనయ్య ఆఫ్షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టు ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడ మాదిరిగానే ఉంది. పనులు జరగని అద్దుమానమైన పరిస్థితిలో ఉన్న ప్రాజెక్టు అడుగులు ముందుకు వేయిస్తాం, యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రాజెక్టును పరుగులు తీయిస్తానని చెప్పి కూడా ఇదే వేదికపై నుంచి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. నారాయణపురం వద్ద ఉన్న ఆనకట్ట అయితేనేమి, తోటపల్లి ప్రాజెక్టు పాత కాలువల ఆధునీకరణ పనులు పూర్తి చేయడం అయితేనేమి, ప్రతి అడుగులోనూ ముందుకు వేస్తాము అని చెప్పి మీకు తోడుగా ఉంటానని చెప్పి మాట ఇస్తా ఉన్నానని చెప్పి మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ చెప్తా ఉన్నాను. వంద రోజులు పూర్తి చేసుకున్న పరిస్థితుల్లో ఈరోజు సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి మాట, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాట ఒక ఖురాన్లా భావిస్తాను, ఒక భగవద్గీతగా మారి భావిస్తాను,
ఒక బైబిల్గా భావిస్తాను అని చెప్పి ఆ రోజు మాట చెప్పా. ఆ మాట ప్రకారం అడుగులు వేస్తా ఉన్నాము అని చెప్పి సగర్వంగా మరొకసారి చెప్తా ఉన్నా. అందులో భాగంగానే ఈ సెప్టెంబర్ మాసంలోనే, ఈ సెప్టెంబర్ చివరి కల్లా సొంత ఆటో సొంత టాక్సీ ఉన్న నడుపుకుంటున్న వారి ప్రతి ఒక్కరికి అండగా ఉండేందుకు 10,000 రూపాయలు వారందరికీ కూడా ఈ నెలాఖరులోనే ఇవ్వబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా కూడా చెప్తా ఉన్నా. మొట్టమొదటి సంతకం ప్రమాణ స్వీకారం చేసే రోజున అవ్వ తాతల కోసం పెట్టా. ఆ అవ్వ తాతల కోసం ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ను చూస్తే అక్షరాల గత ప్రభుత్వం ఆ 5 సంవత్సరాలలో ఇచ్చిన పెన్షన్ కంటే సగటున సంవత్సరానికి 3 రెట్లు పెంచి ఆ అవ్వదాతల కోసం అండగా ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడకముందు అక్షరాల 1,000 రూపాయల పెన్షన్ కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితిని మార్చేస్తూ 2,250 రూపాయల పెన్షన్ ఇస్తూ మొట్టమొదటి సంతకం అవ్వ తాతల కోసం చేశాం. ఆ పెన్షన్ను కూడా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతా ఉంటాం. రేపు సంవత్సరం వచ్చేసరికి మరో 250 రూపాయలు పెంచుతాం. ఆ తర్వాత సంవత్సరంలో మరో 250 రూపాయలు పెంచుతాం. పెంచుకుంటూ 3,000 రూపాయలకు కూడా తీసుకొని పోతామని చెప్పి సగర్వంగా ప్రతి అవ్వ తాతకు చెప్తా ఉన్నా. అక్టోబర్ 15వ తారీఖున, అంటే ఈ మన ఈ నెల సెప్టెంబర్ నెల అయిపోయిన తర్వాత అక్టోబర్ నెలలో అడుగుపెట్టేసరికి ఆ అక్టోబర్ 15వ తారీఖున రైతు భరోసా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ప్రతి ఒక్క రైతు కుటుంబానికి అక్షరాల 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా కూడా చెప్పబోతా ఉన్నాం. అక్టోబర్ 15వ తారీఖున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఇవాళ నేను సగర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను, బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ చెరగని విధంగా, ఎప్పుడూ చెయ్యని విధంగా 3 నెలల కాలంలోనే అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని అంటే అది సగర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలతో ఇది జరుగుతూ ఉంది అని చెప్పి ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను తీసుకొచ్చాం. అక్షరాల వాళ్ళందరికీ 5,000 రూపాయల జీతాలు ఇస్తూ ఉన్నాం. ప్రతి ప్రభుత్వ పథకము పెన్షన్ల దగ్గర నుంచి బియ్యం పంపిణీ దాకా, అమ్మ ఒడి నుంచి 5 భరోసా దాకా, ఇళ్ల పట్టాల నుంచి ఇళ్ల స్థలాల దాకా ప్రతి ప్రభుత్వ పథకము కూడా నేరుగా ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా మీ ఇంటి దగ్గరికే వచ్చి, మీ గడప దగ్గరికే వచ్చి, మీ తలుపు తట్టి లంచాలకు తావు లేకుండా నేరుగా మీ చేతుల్లోనే పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సగర్వంగా కూడా ఇవాళ నేను చెప్తా ఉన్నా. నవంబర్లో సెప్టెంబర్లో ఆటో డ్రైవర్లకు తోడుగా ఉండబోతా ఉన్నాం, టాక్సీ డ్రైవర్లకు తోడుగా ఉండబోతా ఉన్నాం. అక్టోబర్లో రైతన్నలకు అండగా నిలబడబోతా ఉన్నాం. నవంబర్ మాసానికి వచ్చేసరికి మత్స్యకారులకు తోడుగా ఉండేందుకు, ఆ ప్రతి మత్స్యకార సోదరుడికి అండగా నిలిచేందుకు నవంబర్ 21వ తారీఖున ఆ ప్రతి మత్స్యకారుడికి, వేటకు సముద్రానికి వేటకు వెళ్ళే ప్రతి మత్స్యకార సోదరుడికి అండగా నిలిచేందుకు అక్షరాల ఆ కుటుంబాలకు 10,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. డీజిల్ సబ్సిడీ కోసమని చెప్పి అది ఎప్పుడు వస్తుందో తెలియక, అది వస్తుందో రాదో కూడా తెలియక అవస్థలు పడతా ఉన్న ఆ ప్రతి మత్స్యకార సోదరుడికి, ఆ బోట్లు ఉన్న ప్రతి మత్స్యకార సోదరుడికి చెప్తా ఉన్నా. నవంబర్ 21వ తారీఖు నుంచి మీ బంకుల్లోనే ప్రతి జిల్లాలోనూ చెప్తా ఉన్నా, ప్రతి జిల్లాలోనూ కొన్ని బంకులను డెడికేట్ చేస్తా ఉన్నాం. బెండి గ్రామంలోనే ఇక్కడే ఈ బంకులో పెడతా ఉన్నాం.
మత్స్యకారు సోదరులు అక్కడికి వెళ్ళి పెట్రోల్ డీజిల్ పట్టించుకుంటే వెంటనే అక్కడికి సబ్సిడీ అందుబాటులోకి వస్తుంది. 6 రూపాయలున్న సబ్సిడీని 50% పెంచి 9 రూపాయలు సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాము. బంకులో డీజిల్ పట్టుకునేటప్పుడే ఆ సబ్సిడీ వాళ్ళకు వస్తుంది అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. డిసెంబర్ 21వ తారీఖున వచ్చేసరికి, మళ్ళీ డిసెంబర్ మాసం వచ్చేసరికి, ప్రతి చేనేత కుటుంబానికి, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఆ మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబం తలుపు తట్టి అక్షరాల వారి చేతుల్లో 24,000 రూపాయలు పెట్టబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. జనవరి మాసం వచ్చేసరికి, జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే దానుడ అమ్మ ఒడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. పిల్లల్ని మీరు బడులకు పంపించండి అని చెప్పి పిలుపునిచ్చాం. పిల్లల్ని బడుకు పంపించినందుకు ప్రతి తల్లి చేతుల్లోనూ అక్షరాల జనవరి 26వ తారీఖున 15,000 రూపాయలు పెట్టబోతా ఉన్నాము అమ్మ ఒడి అనే కార్యక్రమం ద్వారా అని చెప్పి సగర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఇదే సంవత్సరం ఇంజనీరింగు, పెద్ద పెద్ద చదువులు కాలేజీలకు వెళ్ళే ప్రతి పిల్లాడికి పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వబోతా ఉన్నాం. ఇంజనీరింగు, ఇలా పెద్ద పెద్ద చదువులు చదివే ప్రతి పిల్లాడికి ఈ సంవత్సరం నుంచే పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఆ ప్రతి పిల్లాడికి ఆ కాలేజీలకు వెళ్ళి చదువుకునేందుకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఛార్జెస్ కింద అక్షరాల 20,000 రూపాయలు ఆ పిల్లాడి తల్లి చేతుల్లో పెట్టబోతా ఉన్నారని చెప్పి కూడా సగర్వంగా కూడా చెప్పబోతా ఉన్నా. ఫిబ్రవరి చివరి వారంలో షాపులున్న ప్రతి నాయీ బ్రాహ్మణులకు, షాపులున్న ప్రతి టైలర్కు, షాపులున్న ప్రతి రజకులకు 10,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. మార్చి చివరి వారంలో ధూపదీప నైవేద్యాలకు, అర్చకులకు సంబంధించి, అలాగే మాస్కుల్లో ఉన్న ఇమాములు మౌజిములకు, అలాగే చర్చిల్లో ఉన్న పాస్టర్లకు సంబంధించిన హామీలిచ్చాం, వాటి అమలు కూడా పూర్తిగా చేయబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్పబోతా ఉన్నా. అదే మార్చి చివరి మాసంలోనే ఉగాది సందర్భంగా, ఇవాళ నేను మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, ఉగాది నాడున రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, బహుశా దేశ చరిత్రలో కూడా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు, కానీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఉగాది నాడున ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా ఉండేందుకు రాష్ట్రంలో అక్షరాల ప్రతి గ్రామంలోనూ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మ పేరిట ఇళ్ల పట్టాలు, 25 లక్షల ఇళ్ల పట్టాలు దాదాపుగా రిజిస్ట్రేషన్ చేయబోతా ఉన్నామని సగర్వంగా కూడా చెప్పబోతా ఉన్నా. ప్రతి అక్క చెల్లెమ్మ పేరుతో ఉగాది ఒక్క రోజునే ఇళ్ల స్థలం లేని ప్రతి అక్కకు ఇంటి స్థలం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయబోతా ఉన్నాను అని చెప్పి కూడా సగర్వంగా, అక్కకు తమ్ముడుగానని ఇవాళ చెప్తా ఉన్నానని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. ఆ తర్వాత 4 సంవత్సరాలలో ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రతి అక్కకు సంవత్సరానికి 6 లక్షల చొప్పున ప్రతి అక్కకు ఇల్లు కూడా కట్టిస్తాను అని చెప్పి ఒక తమ్ముడిలా ఒక మాట కూడా ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. ఏప్రిల్ 2వ తారీఖున శ్రీరామనవమి, ఆ శ్రీరామనవమి నాడున వైఎస్ఆర్ పెళ్లి కానుక అని చెప్పి అనౌన్స్మెంట్ చేశాం. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, భవన నిర్మాణ కార్యక్రమాలకు, కార్మికులకు డబ్బులు పెంచి కూడా పెళ్లి కానుక అమలు చేయబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. ఇలా ప్రతి కార్యక్రమం
ఏదైతే చెప్పానో ఆ ప్రతి కార్యక్రమం కూడా, ఏదైతే లబ్ధిదారులకు డబ్బులిచ్చే కార్యక్రమం జరుగుతుందో ఆ లబ్ధిదారులకు ఇచ్చే ఆ సొమ్ము ఏ బ్యాంకు వాళ్ళు కూడా తమ పాత అప్పులకు జమ చేసుకోకుండా ఆ ప్రతి లబ్ధిదారుడికి మేలు జరిగేందుకు అన్ఎంకంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్, అంటే ఏ బ్యాంకులు కూడా వాళ్ళ పాత అప్పులకు జమ చేసుకునే అధికారం లేకుండా నేరుగా లబ్ధిదారులకు మంచి చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. పొదుపు సంఘాలకు చెల్లెమ్మలకు తోడుగా ఉండే కార్యక్రమం దిశగా అడుగులు వేసి ఇంతకుముందు అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ అన్న పథకం లేదు, రైతన్నలకు సున్నా వడ్డీ అన్న పథకం లేదు. మాటల మీదనే ఉన్నాయి కానీ ఎప్పుడూ కూడా చేష్టల్లోకి రాలేదు. ఆ ప్రతి అక్కకు తోడుగా ఉండేందుకు, ప్రతి పొదుపు సంఘంలో ఉన్న అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు సున్నా వడ్డీకి సంబంధించిన సొమ్ములు ఏ బ్యాంకులు కూడా అక్క చెల్లెమ్మలు అడిగే పరిస్థితి లేకుండా నేరుగా ప్రభుత్వమే సున్నా వడ్డీకి సంబంధించిన డబ్బులు ఆ అక్క చెల్లెమ్మలకు అకౌంట్లోకి జమ చేస్తూ ఇస్తామని చెప్పి సగర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఆ బ్యాంకులకు జమ చేసిన ఆ సొమ్ము రిసీప్ట్ స్లిప్ను ఆ అక్క చెల్లెమ్మల చేతికే నేరుగా ఇప్పించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. ఇలా ప్రతి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అసెంబ్లీ జరుగుతూ ఉండగానే మూడు నెలల కాలం తిరక మునిపే ఆ అసెంబ్లీలో అక్షరాల మాట చెప్పిన ప్రకారం 19 చట్టాలను తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. ఎస్సీలన్నా బీసీలన్నా ఎస్టీలన్నా మైనారిటీలన్నా వీళ్ళందరి కోసం కూడా ఎవరూ కూడా గతంలో మాటలు చెప్పేవాళ్ళే కానీ చేష్టలు చేసిన పనులు చెప్పడం లేవు. ఆ పరిస్థితిని కూడా మారుస్తూ వాళ్ళ హక్కుల కోసం ఏకంగా చట్టాలనే మారుస్తూ చట్టాలను తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా చేశాం. బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ పదవులలోనూ 50% మేరకు వాళ్ళకే ఇచ్చేట్టుగా ఏకంగా చట్టాలనే తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. మహిళల గురించి ఎవరూ కూడా మాటలు పట్టించుకున్న పరిస్థితులు లేవు. మహిళలకు అండగా ఉండేందుకు అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ పనుల్లోనూ అక్షరాల 50% వాళ్ళకే దక్కేలా ఏకంగా చట్టాలను తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పాను, మన పిల్లలు ఉద్యోగాలు దొరక్క అవస్థలు పడతా ఉన్నారు. డిగ్రీ చేతిలో పుచ్చుకున్న తర్వాత ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలనో అర్థం కాని పరిస్థితిలో మన పిల్లలున్నారని. ఈ పిల్లలకు అండగా నిలబడాలి, ఈ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలి, అన్ని రకాలుగా తోడుగా ఉండాలి పిల్లలకు అని చెప్పి ఆ రోజు చెప్పా. చెప్పిన మాట ప్రకారం మొట్టమొదటి చట్టసభలోనే శాసనం చేశాం, 75% ఉద్యోగాలు లోకల్గా ఇవ్వాలి అని చెప్పి చట్టాలను తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. ఇలా ప్రతి అడుగు మంచి చేయడం కోసం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ మంచి చేయడం కోసం ప్రతి పని కూడా చేశామని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నా. అక్టోబర్ 2 గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఆ అక్టోబర్ 2 గ్రామ సచివాలయాలు తెరచబోతా ఉన్నాం. గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితులు పూర్తిగా మారబోతా ఉన్నాయని చెప్పి కూడా సగర్వంగా నేను చెబుతా ఉన్నా. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడికెక్కడికో పోవాల్సిన పని లేదు, ఎవరెవరు చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీ గ్రామాలలో నేరుగా గ్రామ సచివాలయం వస్తుంది. ప్రతి 2000 జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం తీసుకొని వస్తూ ఉన్నాం.
ఆ గ్రామ సచివాలయాలు అక్టోబర్ 2వ తారీఖు నుంచి పని లేక మళ్ళీకి వస్తాయి. ఆ తర్వాత గ్రామ వాలంటీర్లు నేరుగా మీ గడప దగ్గరికి వస్తారు, నేరుగా మీ చేయి పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తారు, గ్రామ సచివాలయాలకు తీసుకొస్తారు, మీతో అప్లికేషన్ పెట్టిస్తారు. పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ప్రభుత్వ పథకాలు ఏది కావాలన్నా కూడా మీతో అప్లికేషన్ పెట్టించడమే కాకుండా 72 గంటల్లోనే అది నమోదయ్యేట్టుగా చేస్తారని చెప్పి కూడా సకరవంగా చెప్తా ఉన్నాను. ఇవన్నీ కార్యక్రమాలను శ్రీకారం చుట్టగలిగాను అనంటే మీరంతా చూపిన ప్రేమ ఆప్యాయతల వల్లే అని, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇది జరుగుతూ ఉందని చెప్పడానికి మీ తమ్ముడిగా సగర్వంగా నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి మరొక్కసారి చెబుతూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.